తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆరోపించారు. గవర్నర్కి అనుమానం ఉంటే హోంశాఖకు ఫిర్యాదు చేయాలని అన్నారు. తెలంగాణ వస్తే దుబాయ్ బొగ్గుబాయ్ ఉండదు అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఖతర్లో వేల మంది కార్మికులను బయటకి పంపిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులకు రేషన్ కార్డు కూడా తీసేశారని తీవ్ర విమర్శలు చేశారు.